మోదీ 3.0 సర్కార్ త్వరలో ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈసారి బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు ఉండబోతున్నాయి? ఉద్యోగులకు ఆదాయ పన్ను ఎలా ఉండబోతోంది? పేద మధ్యతరగతి జీవులకు దక్కే ఊరట ఏంటి? ధరల భారం తగ్గుతుందా? పన్ను మినహాయింపులు ఉంటాయా? అన్ని వర్గాలకు ఊరటనిచ్చే నిర్ణయాలు ఉంటాయా? ఇలాంటి అంశాలను ఇప్పుడు చూద్దాం. కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ అధికారం చేపట్టింది. మోదీ 3.0లో ప్రవేశపెట్టబడుతున్న తొలి బడ్జెట్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగమైన జూలై 23 లేదా 24 బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈసారి కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే బడ్జెట్పై లెక్కలు మొదలయ్యాయి. ఎన్నికల అనంతరం ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో పరిశ్రమల వర్గాలు, పన్ను చెల్లింపుదారులు, సామాన్య ప్రజలు, రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా ఆదాయ పన్ను స్లాబులకు సంబంధించి కీలక నిర్ణయాలుంటాయని ఆశిస్తున్నారు. అలాగే సామాన్య ప్రజలు తమకు ఊరట కల్పించాలని కోరుతున్నారు. వ్యక్తిగత ఆదాయ పన్ను విషయంలో ఊరట కోసం ఎదురుచూస్తున్నారు పన్ను చెల్లింపుదారులు. గతంలో తక్కువ పన్ను శాతంతో కార్పొరేట్స్కు ఊరటనిచ్చింది నిర్మలమ్మ. వేతన జీవులకు మాత్రం మొండు చేయి చూపించింది. ఈసారి కేంద్ర బడ్జెట్లోనైనా తమకు ఆదాయ పన్ను రేట్లు తగ్గుతాయని వేతన జీవులు ఆశపడుతున్నారు. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిక్షన్ పరిమితిని పెంచే అవకాశం కనిపిస్తోంది. అంటే పాత పన్ను విధానంలో మార్పులు చేస్తారని కాదు, అందులో ఎలాంటి మార్పులు చేసే అవకాశం అయితే కనిపించడం లేదు. ఇప్పటికే ధరలు పెరగటం, హాస్పిటల్ ఖర్చులు, పిల్లలను చదివించేందుకు చేసే ఖర్చులు చేస్తుండటంతో తడిసి మోపిడవుతోంది. అందుకే తమకు పన్ను మినహాయింపు కావాలంటున్నారు. బడ్జెట్ 2024-25 పార్లమెంటు ముందుకు రానున్న నేపథ్యంలో రైతు సంఘాలు, నేతలకు, నిపుణులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు విజ్ఞప్తులు చేస్తున్నారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని కోరుతున్నారు. రైతుల ఆదాయం పెంచే విధంగా రాష్ట్రాలకు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వ్యవసాయ పరిశోధనలు, ఎరువులు, రాయితీలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వాతావరణ మార్పులను తట్టుకునేలాగా వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకొచ్చేందుకు గతంలో కంటే బడ్జెట్ నిధులు పెంచాలని ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారు. వాతావరణ మార్పుల దృష్ట్యా వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకురావాలంటున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ పరిశ్రమకు ఈ బడ్జెట్లో ప్రోత్సాహకాలు ఉంటాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఈవీలకు జీఎస్టీ రేట్ 5% ఉంది. ఈ బడ్జెట్లో బ్యాటరీ వంటి కాంపోనెంట్లకు ప్రోత్సాహకాలు అందించాలని కోరుతున్నారు. దీంతో ఈవీల ధరలు అందుబాటులో ఉండి సామాన్యులు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తారని సూచిస్తున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. అందుకే గ్రామీణ ప్రజలు, రైతుల కోసం బడ్జెట్లో నిర్మలమ్మ మరిన్ని నిధులు కేటాయించాలి. అలాగే మరిన్ని పథకాలను తీసుకురావాలి. ఈ ఏడాది జూన్లో అంచనా కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. జూలైలో ఇదే తరహా వాతావరణం కొనసాగితే వ్యవసాయ ధరలు మరింత ఒత్తిడికి గురవుతారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఒత్తిడి పెరిగిపోతుంది. బీజేపీ సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆరోగ్య బీమా పథకం, పైపుల ద్వారా వంట గ్యాస్ కనెక్షన్లు, వచ్చే 5 ఏళ్లపాటు ఉచిత రేషన్ వంటి హామీలను ఇచ్చింది. వీటికి నిధులు కేటాయిస్తూనే ఆర్థిక సంస్కరణల వైపు మొగ్గు చూపాల్సి ఉంది. అలాగే విద్యా వైద్యం కోసం మరిన్ని నిధులు వెచ్చించాల్సి ఉండొచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ద్రవ్య లోటును 5.1% నిర్దేశించుకున్నారు. దానికి కట్టుబడాల్సి ఉండొచ్చు. షిప్పింగ్ కార్పొరేషన్, ఎన్ఎండిసి వంటి అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల వంటి విషయాల్లో వ్యూహాత్మక విక్రయాలు జరపాల్సి ఉంది. మొత్తంగా మోదీ 3.0లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ పూర్తిస్థాయి బడ్జెట్పై రైతులు, పరిశ్రమ వర్గాలు, వ్యాపారులు, పన్ను చెల్లింపుదారులు, వ్యాపారవేత్తలు, మధ్యతరగతి ఎదురుచూస్తున్నట్లు ఊరట దక్కుతుందా? పన్ను మినహాయింపులపై ఉద్యోగులు, ట్యాక్స్ పేయర్స్కు భారం తగ్గుతుందా అనేది బడ్జెట్ వరకు వేచి చూడాల్సిందే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.